ఈ అక్టోబర్ నుంచి మొన్న మంచి మంచి సినిమాలు హిట్ అయినాయి. అఖిల్ సినిమా హిట్ అయిందని విన్నాను. బ్యాచులర్ మళ్ళీ ఇలాంటి సినిమాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. త్వరలో కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. ఎస్ ఆర్ఆర్ఆర్ కూడా వస్తుంది January 7th. ఇంకా ఏదైనా ఇంకెవరిని మర్చిపోలేదు అనుకుంటున్నాను. ఐ థింక్ అండ్ మోర్ ఒక వ్యక్తిని నేను అయానా డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి వచ్చారు. నెవర్ బిఫోర్ మనోజ్ఞ ద కొరియోగ్రాఫర్ కెన్ ఐ హ్యావ్ హిమ్ ఆన్ స్టేజ్ వన్స్ ఎల్పేర్ ఓకే. సో ప్రత్యేకంగా వాళ్ళందరికీ నా అభిమానం తెలియజెప్తున్నాను, తెలియపరచుకుంటున్నాను. పేరు నాకు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సో అంతే, ఎక్కువ సమయం నేను తీసుకోవట్లేదు. ఖచ్చితంగా నేను చెప్పానని కాదు, మామూలుగా మా కుర్రోళ్ళు కానీ అబ్బాయిలు కానీ ఆఖరికి నేను కూడా ఇప్పుడే భరతనాట్యం అన్నాను. మీరు వచ్చారు, కంగ్రాచులేషన్స్. రియలీ అప్రిషియేట్ వాట్ యు డిడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ నా కోసం ఒక చిన్న మెమరబుల్ ఈవెంట్ మాకు ఇచ్చినందుకు ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ లైఫ్ లాంగ్. థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే అంటున్నాను, మామూలుగా చిన్నప్పటి నుంచి మన కల్చర్ కానీ మన సాంప్రదాయాలు కానీ సంగీతం అవని లేకపోతే భరతనాట్యం అవని ఇవన్నీ చూడక ముందు మనకి ఏంటో, మనకి ఈ ఫాస్ట్ లైఫ్ అండ్ ఈ ఇవన్నీ అలవాటు అయిపోయి ఇవన్నీ మనకి ఏంటో కనెక్ట్ అవుతుందా లేదా అని మనం అనుకుంటూ ఉంటాం. నేను కూడా సంజయ్ గారు సినిమా చూడమని చెప్పినప్పుడు ఓకే ఇది భరతనాట్యం సినిమా హెవీగా ఉంటుందా, కేవలం నాట్యం అంటే ఆ కూచిపూడి భరతనాట్యం ఒకటే మనం చూస్తాం అనుకున్నాను. కానీ అబ్బాయిలో నేను చెప్తున్నా, ఇది అలాంటి సినిమా కాదు. సూపర్గా ఫ్యూజన్ మోడర్న్ డ్యాన్స్ అండ్ మన కల్చర్ని ఫ్యూజన్లో ఒక బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన సినిమా, చాలా మన కంటెంపరీ పీపుల్కి నచ్చే సినిమా. భరతనాట్యం కానీ ఆ క్లాసికల్ కానీ అది ఒక్క బేస్ మాత్రమే. సినిమాలో ఉన్న డ్రామా ఎమోషన్స్ ఇవన్నీ కూడుకుని చాలా చక్కగా తీశారు ఈ సినిమా. దానికోసం తీయండి, చూడండి. ఒక అమ్మాయి సంకల్పం కోసం, ఒక అబ్బాయి కష్టపడే తత్వం కోసం మనం ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.